స్వీకరించనుంది. శుక్రవారం ఒక్కరోజే 100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. 17 స్థానాల్లో పోటీ కోసం 140కి పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నత అధికారులు సైతం ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ ప్రధాన వార్త సామాజిక తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం. మరి తెలంగాణలో 111 ఎమ్మెల్యే సీట్లు ఉంటే అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా పార్లమెంట్ సీట్లు 17 ఉన్నాయి. మరి ఈ 17 సీట్లకు గాను ఇదే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు. మొన్న ఎమ్మెల్సీ రాలేదని బాధపడేవాళ్ళు, ఒక అద్దెకి దయాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు. మరి పార్టీ కోసం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పాటుపడి మరి పార్టీలోనే పూర్తి వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ అనేది కూడా ఒక రకంగా అది చాలా ఉత్కంఠని రేకెత్తించే ఒక అంశంగా చూడొచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక 100 కోట్లు పెడతారో 50 కోట్లు పెడతారో వాళ్ళకి టికెట్లు ఇస్తుంది. మరి బీజేపీ పార్టీ అయితే తెలిసిందే, నైట్కు నైటే వాళ్ళు అమ్మే లేకుంటే కొనే ప్రయత్నాలు వాళ్ళు దండిగా చేస్తారు. మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎంపీ టికెట్లు అనేవి ఎవరికి ఇస్తారు అనే విషయం కూడా మనం వేచి చూడాలి. అయితే ప్రధాన వార్తలో భాగంగా ఇప్పుడు ఏమేమి అప్డేట్ ఉన్నాయన్న విషయం కూడా సామాజిక తెలంగాణ నుండి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎస్టెన్ నుండి ఏమైనా అప్డేట్ ఉంటే వెను వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, తమిళ సినిమా హీరో అయిన సౌత్ ఇండియాలోనే కాక దేశంలో కూడా చాలా ఫేమస్ విజయ్ గారు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అన్న ఒక వార్త కూడా ఉంది. తమిళగా వెట్రీ కలగం హీరో విజయ్ కొత్త పార్టీ, రాజకీయాల్లోకి రాక పార్లమెంటు ఎన్నికలకి దూరం అసెంబ్లీ లక్ష్యం. అయితే ఈయన ఏంటంటే సామాజికంగా చాలా సేవలు చేస్తూ ఉంటారు. మొన్న తమిళనాడుకు వరదలొస్తూ కూడా ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి ఆహార పొట్లాలు పంచడం కావచ్చు. లేదు అని అంటే గత తాలూకు ఏ ఇబ్బందులున్నా అక్కడ తమిళనాడుకు సంబంధించిన ప్రజలకి కేవలం సినిమాలు మాత్రమే చేయడం కాకుండా సామాజికంగా ఆర్థికంగా ఎవరన్నా రోగులున్నా కానీ వాళ్ళు అక్కడ నుండి ఏమైనా బాధలున్నా కానీ ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకు వెను వెంటనే సాయం చేసే ఒక మంచి మానవతా హృదయం కలిగిన ఒక హీరోగా తమిళనాడులో అంటే తమిళనాడు కేంద్రంగా రజనీకాంత్ ఉండొచ్చు, లేకుంటే కమలహాసన్ ఉండొచ్చు, లేకుంటే విజయ్ సేతుపతి ఉండొచ్చు, సూర్య ఉండొచ్చు, సౌత్ ఇండియాలో తమిళనాడు హీరోలు కొంచెం మానవత్వాన్ని చాటుకోవడంలో ముందుంటారు అనేది కూడా అందరికీ తేటతెల్లంగా తెలుస్తుంది. మరి ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వచ్చే కోణం ఉందా అన్న విషయాన్ని కూడా ఎంతమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ మరి విషయం నేడు బట్ట బయలైంది. గతంలో కమలహాసన్ రాజకీయాల్లోకి వస్తారని, ఆయన ఒక పార్టీ పెడతారని, అదేవిధంగా రజనీకాంత్ కూడా రాజకీయాలకు వస్తారని, ఆయన ఒక పార్టీ పెడతారని, లేదు లేదు నువ్వు రావట్లేదు అని, లేకుంటే బీజేపీకి మద్దతు ఇస్తానని చెప్పేసి ఒక అంశాలు కూడా గతంలో ముందుకు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో లాగానే ఒక చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినట్టు, అదే ఈ రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ సక్సెస్ అయినట్టు మరి విజయ్ కూడా సక్సెస్ అవుతారా లేదా అన్న విషయం కూడా మనం చూడాలి. ఇకపోతే తమిళనాడు సినీ రంగ నేపథ్యం ఉన్న మరో రాజకీయ పార్టీకి బీజం పడింది. ఎంతో కాలంగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ప్రముఖ యువ హీరో విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తమిళగా వెట్రీ కలగం తమిళనాడు విజయం పార్టీ పేరుతో పార్టీని ప్రారంభిస్తున్నానని తెలిపారు. అయితే తన పార్టీ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే తడబడుతుందని, ఆ ఎన్నికలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకి దూరంగా ఉంటామని తెలిపారు. ఈ మేరకి శుక్రవారం సుదీర్ఘ ప్రకటన ఒక విడుదల చేశారు. అయితే మరి విజయ్ నిజంగా మరి తమిళనాడు అక్కడ ఆత్మగౌరవం కావచ్చు, దాని చరిత్ర సంస్కృతి కావచ్చు, అక్కడున్న పెరియార్కు సంబంధించిన ఒక వారసత్వ రాజకీయాలు కావచ్చు, అవి చాలా భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు దేశంలో 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ అక్కడ బీజేపీ బాగా అయ్యే పరిస్థితి, మరి ఈ జటిలమైన పరిస్థితులు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ని ముందరికి రాణిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ రాజకీయాలంటే సినిమా తెర మీద చేసే ఒక 3 గంటల ఆట కాదు.
మరి కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటులు, హత్యలు, నరభేదాలు కూడా ఉంటాయి. మరి అన్నిటిని తట్టుకొని ముళ్ళ కిరీటం నుండి బయటకు వస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇకపోతే నెక్స్ట్ వార్తలో హై స్పీడ్ రైళ్ల ప్రాజెక్టులో వేగం, మార్చిలోగా కారిడార్లకు సర్వే. వేగంగా గంటకు 220 కిలోమీటర్లు రైళ్లు రైల్వే బడ్జెట్లో భాగంగా బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టుకు పెరిగిన కేటాయింపులు, దక్షిణ మధ్య